ఆరు జిల్లాలో స్టాండ్లు అందరూ ప్రెసిడెంట్లు క్యాషియర్లు స్టాండ్కి 10 మంది లేక వచ్చామండి. ఎందుకు వచ్చామని కూడా నేను మీకు వినిపించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రోడ్ ట్యాక్స్ 4,500 ఉంటే ఈ ప్రభుత్వంలో 7,000 రూపాయలు పెరిగింది. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ 14,000 13,000 ఉంటే ఈ ప్రభుత్వంలో 30,000 పెరిగింది. అలాగే మేము ఓనర్ కాని డ్రైవర్లమే. నిరుద్యోగి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు బీఈడీలు చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారండి. నిరుద్యోగి ఉపాధి వల్ల ఈ వాహనాలని నడిపి కుటుంబాన్ని పోషించుకుందామని ఈ వృత్తిలోకి వచ్చారు. ఇంకో విధంగా కాదు, ఉద్యోగాలు లేక ఫైనాన్సులు కట్టుకొని ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ కుటుంబాన్ని బతికించుకోవడానికి వచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్లో జిఎస్టీ అనేసి 6,000 రూపాయలు మా వద్ద తీసుకోవడం జరుగుతుంది. 6,000 రూపాయలు. అలాగే గ్రీన్ ట్యాక్స్ వాహనం కొనుక్కున్న 10 సంవత్సరాల తర్వాత 200 రూపాయలు ఉండేది. ఆ గ్రీన్ ట్యాక్స్ను ఇప్పుడు 6 సంవత్సరాలకే కుదించి 7వ సంవత్సరానికి 4,000 రూపాయల నుంచి పాత వాహనాలకి 7,000 8,000 6,000 అలా గ్రీన్ ట్యాక్స్ పెంచడం జరిగింది. ఇది జరగడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మళ్ళీ సంవత్సరానికి మేము ఓనర్ కాని డ్రైవర్లమే, మాకు లేబర్ ట్యాక్స్ ఏంటండి 1,500 రూపాయలు అక్రమంగా తక్షణమే పెంచినటువంటి లేబర్ ట్యాక్స్ని తగ్గించాలి. అలాగే మేము లేబర్మే ఓనర్ కాని డ్రైవర్లం. మేము ఒక 50 వాహనాలు ఉన్నాయనుకోండి, మేము డ్రైవర్లు పెట్టుకున్నాం అనుకో, మాకు ట్యాక్స్ ఇచ్చినా పర్లేదు, లేబర్ ట్యాక్స్ 1,500 కడతాం. అలాగే మీరు ఇచ్చిన వాహన మిత్ర మాకు ఆనందం అని మీతో ఆనందంతో మాకు రావట్లేదు. ఎందుకంటే గ్రీన్ ట్యాక్స్ 5,000 కట్టాలంటే 6,000 కట్టాలంటే కళ్ళంటి నీళ్లు వస్తున్నాయి. అంటే ఆనందంగా మీకు చెప్పలేకపోతున్నాం ఏ విధంగానైనా. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మీరు పెంచి రోడ్ ట్యాక్స్ 4,500 కట్టేవారు, ఇప్పుడు 6,040, ఇప్పుడు 9+1 7,040 కూడా అధికంగా 2,000 3,000 పెరిగింది. ఈ పెరగడంతో కాకుండా ఊరుకుంటున్నాం, అదే ఎంత వేసినా కడుతున్నాం కదా ప్రభుత్వానికి ఇచ్చిన దాకా మాకు కిరాయిలు లేవండి, వారానికి ఒక రోజు వెళ్తున్నాం. అలాగని ఇది మానుకొని ఇంకో ఉద్యోగంకి వెళ్దామంటే 13,000 15,000 జీతాలు డ్రైవర్లకి. అలాగని పోనీ గవర్నమెంట్ వారు గట్టి ఇంతమంది నిరుద్యోగ ఉపాధి ఉంది కదా, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, మీరు ఎందుకు మేము ఉన్నాననేసి ఒక హామీ కూడా లేదు. మా బతుకులు మేము గవర్నమెంట్కి ఆదాయిస్తూ ప్లస్ మా జీవనోపాధి పొందుతున్నాం, దానికి మీరు తక్షణమే ఇన్సూరెన్సుల ద్వారా గ్రీన్ ట్యాక్స్లు లేబర్ ట్యాక్స్లు తక్షణం తగ్గిస్తే మా జీవనోపాధి మేము ఎప్పుడు ఎలా నడుపుకుంటున్నాం అలా నడుపుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి గారు మీకు ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, మా కడుపు కాలి ఈరోజు విజయవాడ వచ్చాం. 26 జిల్లాల స్టాండ్లు మొత్తం యూనిట్గా ఆంధ్రప్రదేశ్ టాటా మ్యాజిక్ యూనియన్ అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సిఐటీ అనుబంధంతో. దయచేసి మాకు పెంచినటువంటి ట్యాక్స్లు గ్రీన్ ట్యాక్స్లు ఇన్సూరెన్సులు అలాగే మాకు సంక్షేమ పథకాలు కూడా మాకు పెడితే మేము పక్కా మీకు మద్దతు ఇస్తాం, లేకపోతే మాత్రం మా వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకొని మాకు తక్షణమే స్పందించాలి.